హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు తెలంగాణలోని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ పన్నెండు వేల ఆరు వందల బిట్లు తోటి అలాగే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ఆగస్టు వరకు నెలల వారీగా అన్ని బిట్లు కలిపి రెండు వేల ఆరు వందల బిట్లుకి సంబంధించినటువంటి రెండు మెటీరియల్స్ని రెండు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కావలసినటువంటి వారు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎయిట్ ఫైవ్ జీరో వన్ నైన్ టూ ఎయిట్ టూ డబల్ సెవెన్ అనేటువంటి ఒక నంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా ఆ మెటీరియల్స్ని పీడిఎఫ్స్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మీ వాట్సాప్కి జస్ట్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్గా ఇవ్వడం జరగదు ఇంకా ఈ మెటీరియల్స్ ఎవరైతే తీసుకుంటారో తీసుకున్నటువంటి వారికి ఫ్రీ క్లాస్ నోట్స్ బుక్స్ పీడిఎఫ్స్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్లో శాంపుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి శాంపిల్ పీడిఎఫ్ చూసి కావాల్సినటువంటి వారు నచ్చినట్లయితే దీనికి సంబంధించి పేమెంట్ చేసి నాకు వాట్సాప్ అయితే చేయండి మీకు మెటీరియల్స్ ఇమీడియట్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు అని చెప్పేసి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన సీఎంఓకు ఖాళీల నివేదిక పదోన్నతులు పూర్తవడంతో తొలగిన అడ్డంకులు అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది తొలి దశలో యాభై వేల ఉద్యోగాల భర్తీకి శాఖల వారీగా దీనికి సంబంధించి నియామకాలు చేపట్టబోతున్నట్లు మెన్షన్ చేశారు తొలి విడతలో యాభై వేల ఖాళీల భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఉద్యోగాల భర్తీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆమోదం తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచన ఆయా శాఖల వారీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగ ఖాళీల వివరాలను తెలుసుకున్నటువంటి ఆర్థిక శాఖ నివేదికను ఇప్పటికే సిఎస్ సోమేష్ కుమార్కు అందించింది ఈ నివేదికపై కేబినెట్లో చర్చించిన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీపై వెనువెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయనున్నారు ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని శాఖల్లో మిగిలిపోయినటువంటి పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఈ పదోన్నతులతో ఏర్పడేటువంటి ఖాళీలను కూడా పరిగణలోనికి తీసుకొని దశలవారీగా నియామకాలను ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు కొత్త జిల్లాలు జోన్ల వారీగా నోటిఫికేషన్ల జారీకి శ్రీకారం చుట్టనున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక శాఖ తర్వాత మరో శాఖకు చెందినటువంటి నోటిఫికేషన్లతో ఉద్యోగ భర్తీని పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి సర్కార్ ఈ నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోలీస్ నియామక బోర్డు గురుకుల విద్యాలయాలు వైద్య నియామకాల సంస్థలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి నీటిపారుదల నియామక సంస్థలకు వేరువేరుగా నోటిఫికేషన్ జారీ జారీతో పాటు నియామకాల భర్తీకి అవకాశం కల్పించేందుకు సర్కార్ సిద్ధమవుతుందని మెన్షన్ చేశారు కలెక్టర్ల ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా కూడా మరికొన్ని నియామకాలు పూర్తి చేయనున్నారు టీఎస్పిఎస్సి ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొనుంది ఒకే దఫా అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నటువంటి ప్రభుత్వం కొంత సమయంలో వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది నిరుద్యోగులకు ఇచ్చినట్లుగా నియామకాలతో రికార్డు సృష్టించేందుకు సర్కారు సమాయత్తమవుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో ఈ నియామకాల్లో తొలుత పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తాజాగా ముప్పై ఆరు ప్రభుత్వ శాఖల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాస్తవంగా ఉన్నటువంటి ఖాళీలు అవసరమయ్యేటువంటి పోస్టుల భర్తీ పదోన్నతులతో ఏర్పడినటువంటి ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వం సిద్ధం చేసి రెడీగా పెట్టుకున్నదని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఏడేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది రెవెన్యూ శాఖకు కొత్త రక్తం విఆర్ఓలకు బదులు జూనియర్ అసిస్టెంట్లు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఐదు వేల పోస్టుల భర్తీకి అవకాశం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎనభై ఐదు శాతానికి పైగా విఆర్ఓలు ఇతర శాఖలకు భర్తీ కాబోతున్నారని మెన్షన్ చేశారు రెవెన్యూ శాఖకు క్షేత్రస్థాయిలో కీలకంగా ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ రద్దు నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయ విధానాన్ని నెలకొల్పేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది స్థాయిలో కొత్తగా జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని భావిస్తోంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి జోనల్ పోస్టుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాగానే రెవెన్యూ శాఖకు కొత్త రక్తం ఎక్కించే ప్రక్రియ ప్రారంభం కానుంది గత ఏడాది సెప్టెంబర్లో విఆర్ఓ వ్యవస్థను తొలగించడంతో ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది విఆర్ఓలకు ఇతర విధులను అప్పగిస్తున్నారు వీరిలో కొంతమందినైనా మాతృశాఖలోనే సర్దుబాటు చేయాలని రెవెన్యూ సంఘం ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది ఈ క్రమంలో ఎనభై ఐదు శాతం మందిని ఇతర శాఖలకు మళ్లించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే గత ఏడాది ప్రభుత్వం చేపట్టినటువంటి సంస్కరణలతో రెవెన్యూ శాఖ పనితీరు మారింది తహసీల్దార్లు అలాగే సంయుక్త సబ్ రిజిస్టార్ల హోదాలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అపరిష్కృత సమస్యలు అలాగే ప్రభుత్వ భూముల విషయంలో తప్ప దస్త్రాలను తిరగేసే అవసరం లేదని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో విఆర్ఓలు ఈ విధులన్నీ కూడా నిర్వహించేవారు వారికి బదులుగా ప్రతి మండలానికి పది మందికి తగ్గ తగ్గకుండా జూనియర్ అసిస్టెంట్లను నియమించాలనేటువంటి ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పేసి మెన్షన్ చేశారు ఇలా పద్దెనిమిది వందల మందిని తీసుకోవాలని ప్రస్తుతం భావిస్తున్న అవసరాలను బట్టి ఐదు వేలకి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం జూనియర్ అసిస్టెంట్ల ప్రతిపాదన ఉన్న అవసరమైతే జూనియర్ ఆర్ఏల స్థాయిలో ఎంపిక చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు ముందు గ్రూప్ టూ ద్వారా ఆర్ఏలను ఎంపిక చేసేవారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇంకా విఆర్ఏల సంగతి ఏంటని చెప్పేసి మరొక అప్డేట్ అయితే ఇచ్చారు వీఆర్ఓల తొలగింపుతో ఏర్పడినటువంటి లోటును గ్రామస్థాయి కార్యకలాపాలను గ్రామ రెవెన్యూ సహాయకులతో వీఆర్ఏలతో భర్తీ చేస్తామని ప్రభుత్వం గత ఏడాది చట్టసభలో ప్రకటించింది వారికి స్కేల్ ఇచ్చి క్రమబద్ధీకరణ చేపడతామని తెలిపింది రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఆరు వేల మంది వీఆర్ఏల్లో అర్హులను గుర్తించి దాదాపు పన్నెండు వేల మందిని గ్రామానికి ఒక్కరు చొప్పున కేటాయించాలని భావిస్తున్నారు కొందరిని నీటిపారుదల శాఖలో లష్కర్లుగాను మరికొందరిని వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల్లోనూ సర్దుబాటు చేయాలని చెప్పేసి ఇక్కడైతే భావిస్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా వర్సిటీల్లో అధ్యాపకుల భర్తీకి అధ్యయన కమిటీ నేడు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో భేటీ దీనికి సంబంధించి పదకొండు వందల అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి కార్యాచరణ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈరోజు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి హరీష్ రావు నిన్న జరిగినటువంటి ఒక సభలో ప్రకటించడం జరిగింది స్థానికులకే తొంభై రెండు శాతం కొలువులు హుజురాబాద్ అభివృద్ధిని కాంక్షించండి అని చెప్పేసి మెన్షన్ చేశారు రాష్ట్రంలో అరవై వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వాటిని త్వరలో భర్తీ చేయనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు నియామకాల్లో తొంభై రెండు శాతం కొలువులను స్థానికత ఆధారంగానే కేటాయించనున్నామని వెల్లడించారు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వివరించారని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తెలంగాణలో త్వరలో అరవై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేశారు వీటికి సంబంధించి భర్తీ నోటిఫికేషన్ వెళ్ళ దీనికి సంబంధించి విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆయనైతే తెలపడం జరిగింది సో ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఐటీబీపీలో ఐదు వందల యాభై మూడు మెడికల్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మనకి సూపర్ స్పెషలిస్టు అలాగే స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్లు డెంటల్ సర్జన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి సీడాక్లో రెండు వందల యాభై తొమ్మిది ప్రాజెక్టు స్టాఫ్కి సంబంధించి పూణేలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో దీనికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద నోటిఫికేషన్ విడుదలయ్యాయి ప్రాజెక్ట్ ఇంజనీర్లకు సంబంధించి రెండు వందల నలభై తొమ్మిది పోస్టులు ప్రాజెక్ట్ అసోసియేట్లకు సంబంధించి నాలుగు ప్రాజెక్ట్ సపోర్ట్స్ స్టాఫ్కి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఐఏఎఫ్లో నూట డెబ్బై నాలుగు గ్రూప్ సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వయసున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ముప్పై రోజుల్లోపు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించిన అప్లికేషన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేయండి ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎన్హెచ్ఎం పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది స్పెషలిస్టులు మెడికల్ ఆఫీసర్లు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు పారామెడికల్ స్టాఫ్ కన్సల్టెంట్ సపోర్ట్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి పన్నెండు వేల నుంచి ఒక లక్ష పది వేల వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ అయితే ఉంటాయి ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కృష్ణా జిల్లాలో యాభై ఐదు మెడికల్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి మనకి డిఎంహెచ్ఓ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఐఐఎం విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది శ్రీకాకుళం జిల్లాలో డిఎంహెచ్ఓకి సంబంధించి డెబ్బై మెడికల్ స్టాఫ్ కొలువలైతే విడుదల చేశారు ఇంకా ప్రకాశం జిల్లాలో అరవై ఒకటి పోస్టులకి సంబంధించి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇంకా ఇంజనీర్ పోస్టులకి సంబంధించి బెంగళూరులో ఉన్నటువంటి సెంటర్ ఫర్ ఎయిండ్ బోర్న్ సిస్టమ్స్ కింద పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదలైంది ఏరోనాటికల్ ఇంజనీర్ సిఎస్ ఇంజనీరింగ్ అలాగే ఈసీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి ఇరవై పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రకటన ఆధారంగా ఇరవై ఒక్క రోజుల్లో నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఉచిత శిక్షణకు సెప్టెంబర్ ఇరవై ఏడున పరీక్షను మెన్షన్ చేశారు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో సివిల్ సర్వీసెస్ కోసం ఉచిత శిక్షణకు ఎస్సీఎస్టీ ఇతర వర్గాల అభ్యర్థులకు ఎంపికకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఏడున ఆన్లైన్ పరీక్ష అయితే నిర్వహించనున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకుడు ఉసురుపాటి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు ఏపీలో నూట యాభై మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేలా ప్రీ క్వాలిఫైయింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు ఇందుకు ఇందుకోసం ఏడాదికి ఆరు లోపు ఆదాయం కలిగినటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ పదిలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారు వివరాలు జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఏపీఎస్టీడిసి ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో పొందుపరిచినట్లు దీనికి సంబంధించి ఆ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్